ఇటీవల శంకర్ రామ్ చరణ్ను కలిసి ఓ స్టోరీ చెప్పాడని ఆ చిత్రకథ చరణ్కు ఎంతగానో నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట దిల్రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడని తెలుస్తుండగా రీసెంట్ గా ఆయన చెన్నైకు వెళ్లి శంకర్ని కలిసి డీల్ సెట్ చేసినట్టు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఈ చిత్రంకు సంబంధించి సీతారామరాజు చరణ్ అనే హ్యాష్‌ట్యాగ్ ను సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ప్రకటన త్వరలో ప్రకటించనున్నారు బారి పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం చరణ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ ఖాయమంటున్నారు అభిమానులు మరోవైపు ఈ చిత్రం మల్టీ స్టార్ అని ఇందులో యష్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాడని ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి ఎన్టీఆర్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప ఇలా పలు సినిమాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్నాయి ఇప్పుడు మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ రూపొందించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాటు ఆచార్య అనే చిత్రం చేస్తున్నాడు ఈ రెండు సినిమాలతో బిజీగా ఉన్న చరణ్ త్వరలో ఏ దర్శకుడితో సినిమా చేయనున్నాడు ఏ హీరోతో కలిసి మల్టీ స్టార్ చిత్రాన్ని తీయనున్నారు అన్న అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నాయి 15వ సినిమాను దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేయనుండగా 16వ సినిమాను గౌతమ్ తిన్నానూరి డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తుంది నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్ భవితశ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు